స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అన్ని రాజకీయ పార్టీలు చూడాల్సిన బాధ్యత ఉందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ భూములను తీసుకోవడానికి చూస్తోంది తప్ప ప్రైవేట్ పరం కాకుండా కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలేవీ కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 672వ రోజు దీక్షలు కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తామంటూ కేంద్రం మొండిగా చెప్పడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు అర్పించేనా స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామంటున్న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పెద్ద ఎత్తున కార్పొరేట్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకొస్తున్నట్లు సమాచారం ఉంది. ఇటీవల వస్తున్నటువంటి శతకాల సమావేశాల్లో కూడా ఈ మేరకు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీంతో కార్పొరేట్ కంపెనీలు అదారి లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్న నేపథ్యంలో ఒకవైపు ఉద్యమం జరుగుతుంది, మరోవైపు కార్పొరేట్ కంపెనీలకు ఈ ఉక్కు ప్లాంట్ను అమ్మేయడానికి కూడా కేంద్రం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు 672 రోజులుగా స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణరావు మనతో ఉన్నారు. వారిని అడిగి మన వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, శీతాకాల సమావేశాల్లో కూడా ఈ ఉక్కు పరిరక్షణకు సంబంధించిన విషయాల్లో కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయట్లేదు. దీన్ని కార్పొరేట్ కంపెనీకి అమ్ముకోవడానికి ప్రయత్నం చూస్తున్నట్టు కనపడుతుంది మనకి. దీన్ని ఎలా మనం తీసుకుందాం? ప్రతి ఆంధ్రుడు కూడా గొంతెత్తి అరుస్తున్నా సరే ఇవాళ కేంద్ర ప్రభుత్వం మేము అమ్ముతాము, మేము కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్లో పోరాడినా ఇంతకుముందు పార్లమెంటరీ పందం అనేది చనిపోయింది భారతదేశంలో. ఇంత ఏదైనా పార్లమెంటు సభ్యులు క్వశ్చన్ చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మేము ఇది సాయం చేస్తామని చెప్పాలి. గతంలో 5 ప్రధానులు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడగలిగారు అన్నమాట. 7 ముఖ్యమంత్రులు విశాఖ ఉక్కు కర్మాగారం యొక్క ప్రతిష్టను నిలబెట్టగలిగారు అన్నమాట. కానీ ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పాలకులు అసలు పట్టించుకోకుండా ఆదానికి అమ్మితే ఎవరికి కావాలి, మొత్తం పోయినా పర్వాలేదని చెప్పేసి నిర్లక్ష్యం చేయడం వల్లే ఇవాళ కేంద్ర ప్రభుత్వం అమ్ముతామని చెప్తుంది. అందుకని ఆంధ్ర ప్రజల తరఫున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వీధుల్లోకి వచ్చి పోరాడాలి. మన పవన్ కళ్యాణ్ కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ వీధుల్లోకి వచ్చి పోరాడకపోతే ఇవాళ ఆంధ్రులు అనేవాళ్ళు ఈ భారతదేశం మిమ్మల్ని క్షమించదు, భారతదేశంలో ఏ పరిశ్రమని కూడా ఇంతవరకు అమ్మలేకపోయారనమాట. అన్ని రాష్ట్రాలు అక్కడున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాపాడగలిగాయన్నమాట. ఏకైక పెద్ద ఫ్యాక్టరీని ఇవాళ నువ్వు అమ్ముతామంటే మాట్లాడుకుంటా కూర్చున్నారంటే ఆంధ్రులకు అన్యాయం చేసే వాళ్ళు ఉంటారు. మీ రాజకీయ ప్రతిష్టలు కానీ మీరు ముఖ్యమంత్రులు కానీ మీ పదవులకు కానీ మళ్ళీ తిరిగి పొందలేరు సార్. ఇప్పుడు జేఎస్డబ్ల్యూ అది కడప స్టీల్ ప్లాంట్కి ముఖ్యమంత్రి నిన్న ఆమోదం తెలపడం జరిగింది. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో గనులు కేటాయించడంలో ఎందుకు నిర్లక్ష్యం జరిగింది? వాస్తవంగా చెప్పాలంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే సంస్థలు ప్రేమే చూపించడం అనేది జరిగిందండి. ఎందుకంటే ఆ రోజు ఎన్ఎండిసిలో మాకు ఒక గనిని కూడా కేటాయించిన దాన్ని రద్దు చేసుకుని ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడం అనేది జరిగింది. ఈరోజు కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు, జీవీఎల్ నరసింహారావు ఆయనే కదండి ఎంపీ, ఆయన ఏం చెప్తున్నాడంటే మనం పార్లమెంట్లో క్వశ్చన్ వేసాను, క్వశ్చన్ వేస్తే మైన్స్ లేకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది, లేకపోతే టర్న్ ఓవర్ తక్కువైన వల్ల ఇబ్బంది వస్తుంది, ప్రొడక్షన్ డౌన్ వల్ల ఇబ్బంది వస్తుంది అంటున్నారు. వాస్తవంగా ఈరోజు చూడండి, మేము లాస్ట్ ఇయర్ ఏమో 900 కోట్ల రూపాయల నికర లాభాలు సంపాదించాం. ఆ నికర లాభాలు తీసుకెళ్లి గవర్నమెంట్ యొక్క ఒత్తాసుతో, గవర్నమెంట్ యొక్క డైరెక్షన్తో మొత్తం ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి బ్యాంకులకు అప్పు చేసేయడం. ఎవడైనా సరే ఇంట్లో ముందు వెచ్చాలు చూసుకున్న తర్వాత ఏదైనా సరే అప్పులు తీరుస్తాడు. ఇంట్లో ఆ తిండి లేకుండా ఎవడైనా అప్పులు తీరుస్తాడండి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రా మెటీరియల్ స్కేర్సిటీ ఉంది, ఇబ్బంది ఉన్నదని తెలిసి కూడా అప్పులన్నీ కూడా ఈ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి మేనేజ్మెంట్ ద్వారా అప్పులు అనేది తీర్పించడం జరిగింది. దానివల్ల ఏంటంటే మాకు వర్కింగ్ క్యాపిటల్ లేకపోవడం అనేది ఇబ్బంది అనేది వస్తుంది. దానికి ఈరోజు ఏం చెప్పారు, 4000 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి జ్యోతిరాజ్ సింధియా గారు చెప్పారు. ఏదండి అవి కూడా 2 నెలలు అవుతా ఉంది, ఈరోజు వరకు 1 కోటి కూడా రాలేదు. మళ్ళీ ఈవీఎల్ ఏం చెప్తున్నారంటే మళ్ళీ 1500 కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పి మళ్ళీ జీవీఎల్ నరసింహం గారు చెప్తున్నారు. ఎందువల్లంటే వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఆయన ఇక్కడ పోటీ చేస్తాడు కాబట్టి ఆ విధమైనటువంటి ప్రచారం చేస్తాను తప్పితే నిజంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏమి ఇవ్వదు. మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, మీరు కార్పొరేట్ సంస్థకు 100 కోట్ల రూపాయలు రద్దు చేస్తూ ఉన్నారు, మాకు రద్దు చేయని అవసరం లేదు, కనీసం ఒక 5000 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి. అలాగే ఇప్పుడు జిందాల్ దగ్గర కడప స్టీల్ ప్లాంట్ అనేది వస్తుందో సస్తుందో తెలియదు. ఎందువల్లంటే ఈ స్టీల్ ప్లాంట్ కోసం దాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో కుమ్మక్కయ్యాడేమో అని చెప్పి మాకు అనుమానం వస్తూ ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఒక చదరంగంలో ఇదంతా కూడా పావులయ్యి ఈరోజు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి ఎవరైనా సరే
चूँ गत मुख्यमंत्री इबंधी वो मिम्मेल्ल चप्पन तरह वाल मनस मार्चकोनी ये राष्ट्रा इबंधी काबटे दी प्रयत्न चैर का मुख्यमंत्री दाने पट्टे सर कदा पैपच्चे इकड़ना भूमल ने रेवेल एकराल एकरा इच्छी अंजी चेयड़ने जरिए मनने चूसे उठर इदे इंडस्ट्रियल लैंडेमोजेमो ये लैंड मार्चारे दी रियल एस्टेट लैंड मार्चने जरिए अंत दाने अर्थमेंटे लैंड राष्ट्र प्रभुत्को मत प्लांट नाशन चेयटा की कुमकने अमान स्टील प्लांट कार्मिक भारत देश में एक् लेने अराजक प्रभुत्म मन चूं मोडी गार मैं देशा प्रधानमंत्री लेते गुजरात वारे मुख्यमंत्री प्रधानमंत्री अने अस्टे एदना अल की मन सेंटिमेंट तो वैचा स्टील प्लांट 32 मंदिर प्राण त्यागल तो स्टील प्लांट इकोमी अन्यायम प्रक्रिया तो चुनौती दाने एद्रे शक्ति राष्ट्र गवर्नमेंट मन मुख्यमंत्री गार टीडीपी यानी मैं जनसेन का लेकिन वीलू आत्तल आई पनी इपड़कना मैं प्राणालना त्यागम से कंपनी ने त्याग कापड़कटा एंकंटे इट पक्न तमिलनाडु इटना तेलंगा यानी వాళ్ళు ఎలా చేస్తున్నారో కనేసి నేర్చుకోవాలని మన ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసుకున్నాం ఏదో ఉట్టెక్కలేనమంట కొండెక్కుతానన్నంట ఈ ఉన్న స్టీల్ ప్లాంట్ ని కాపాడలేని వ్యక్తి ఇప్పుడు మళ్ళీ వేరే స్టీల్ ప్లాంట్ పెడతానంటే ఎంత అరాచకమైన పాలన జరుగుతుందో మనం చూస్తున్నాం ఇది తప్పకుండా మేము ఎదుర్కొంటాం కార్మికులకు ఏది వచ్చినా గానీ తప్పకుండా మేము అందర్ని కూడా ఎదురిస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా విప్లవ జయభీములు తెలియజేసుకున్నాను మిత్రులు ఇది అన్ని రాజకీయ పార్టీలు సమన్వయం ఏర్పాటు చేసుకుంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడకోవడానికి అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు చెప్తున్నారు కెమెరా పర్సన్ బాలుతో చిట్బాబు ఎస్డీబీ ఉక్కు నగరం నుంచి